హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీకి సంబంధించి ప్రతి నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ 22/8/2019 ఉంది, అంటే నెక్స్ట్ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనమాట. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ వీడియో చేస్తున్నాం. ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడు నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అలాగే మనకు చూసుకున్నట్లయితే టోటల్గా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది మనం తప్పకుండా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. స్టైఫండ్రీ ట్రైనీ టెక్నీషియన్ బి అంటే ఇది గ్రూప్ సి వేకెన్సీ అనమాట. ఇది 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీ వయసు అనేది 11/7/2019 కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. 24 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అలాగే మనకు వేకెన్సీస్ చూసినట్లయితే ప్లాంట్ ఆపరేటర్ 11 వేకెన్సీలు, ఇవన్నీ కూడా ఐటీ చేసిన వాళ్ళకి. ఎలక్ట్రీషియన్ 7 వేకెన్సీలు, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 9 వేకెన్సీలు, ఫిట్టర్ 8 వేకెన్సీలు, అలాగే మెషనిస్ట్ 1 వేకెన్సీ, వెల్డర్ 1 వేకెన్సీ, డ్రాఫ్ట్మెన్ 1 వేకెన్సీ, ప్లంబర్ 2 వేకెన్సీలు, కార్పెంటర్ 2 వేకెన్సీలు, అలాగే టోటల్గా 42 వేకెన్సీలకు నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఎన్ వేకెన్సీకి కూడా ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక స్టైఫండ్రీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ బి గ్రూప్ సి వేకెన్సీలు, దీనికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. దీనికి మెకానికల్ ఇంజనీరింగ్ 8 వేకెన్సీలు, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 6 వేకెన్సీలు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీలు, సివిల్ ఇంజనీరింగ్ 3 వేకెన్సీలు, ఫిజిక్స్ 3, అలాగే కెమిస్ట్రీ 1 వేకెన్సీ. సో ఫ్రెండ్స్, వీటికి డిప్లొమా కానీ బీటెక్ కానీ క్వాలిఫికేషన్ ఉండచ్చు. వీటికి 25 వేకెన్సీల వరకు వేకెన్సీ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మనం పూర్తిగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అఫీషియల్గా తెలియాలంటే వెబ్సైట్ www.npcl.nic.inలో మనకి వీలైనంత తొందరలో వీళ్ళు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనం తప్పకుండా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే చూడండి, 27/6/2019 ఉదయం 10 గంటల నుంచి మనకి 11/7/2019 సాయంత్రం 5 గంటల వరకు మనకు అనేది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. ఏ విధంగా అప్లై చేయాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్స్తో మనం మరొక వీడియో చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన ఫుల్ డీటెయిల్స్. నేను దీన్ని కట్ చేసి బ్రీఫ్లీగా మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి మరిన్నో నోటిఫికేషన్స్, మరిన్ని అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చేస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.